దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రజలు దసరా పండుగను జరుపుకుంటున్నారు. హైదరాబాద్ పెద్దమతల్లి ఆలయం దగ్గర భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమానందిస్తారు. అసలు విజయదశమి సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి కూడా ఇటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో అంతా కూడా కిక్కిరిసినటువంటి భక్తులతో అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే నేను జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయం దగ్గర ఉన్నాను. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం దగ్గర అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే భక్తులు కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే తరలి వస్తున్నారు. కేవలం హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆ అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో విజయదశమి సందర్భంగా ఇప్పటికే ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా ఏదైతే అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు నారా బ్రాహ్మణి అమ్మవారిని దర్శించుకున్నారు. సో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవునికి కూడా ఏదైతే ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇప్పటికే ఇటు ప్రముఖులు పాల్గొంటున్నారు. సో దాంతోపాటు ఏదైతే నారా బ్రాహ్మణి ఏదైతే పాల్గొన్నారు. సో ప్రస్తుతం మనం ఈవెంట్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు ప్రస్తుతం వివైపీల తాకిడి అయితే జూబ్లీహిల్స్ పెద్దమతల్లి ఆలయానికి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయదశమి సందర్భంగా ఇప్పటికే ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. సో ఇప్పటికే ఇటు ప్రముఖులతో పాటు భక్తులు కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో విజయదశమి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏదైతే జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఒక్కరోజే దాదాపు జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి దాదాపు 100,000 మందికి పైగానే భక్తులు దర్శించుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తం కూడా కిక్కిరిసినటువంటి భక్తులతో అంతా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూస్తున్నాము క్యూ లైన్లలో కూడా భక్తులు ఎక్కడికక్కడ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏబిఎన్ స్క్రీన్లో కూడా. సో పెద్ద ఎత్తున కూడా ఇటు భక్తులైతే తరలివేస్తున్నారు. సో ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా తెల్లవారుజాము నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము ప్రస్తుతం అయితే చూడొచ్చు. అంటే ఆధ్యాత్మిక క్షోభ అయితే సంతరించుకుందని చెప్పవచ్చు. అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ పెద్దమతల్లి ఆలయంలో మాత్రము సో తెల్లవారుజాము నుంచి కూడా అన్ని కూడా క్యూ లైన్లు అంతా కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇతర భాగంగానే ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. విడుదల శాంతం మాని ఆంధ్రజ్యోతి జూబ్లీహిల్స్ పెద్దమతల్లి.